శత్రువు ఆదమర్చి ఉన్నప్పుడు దెబ్బ కొట్టు శత్రువు బలంగా ఉంటే చికాకు పెట్టు యుద్ధ రంగంలోకి ముందే వెళ్ళి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకో శత్రువు లొంగకపోతే మాయోపాయాలు ప్రయోగించు శత్రువుకి శత్రువుని మచ్చిక చేసుకుని బలమైన శత్రువుపై ఉసిగొల్పు చైనా యుద్ధ నిపుణుడు సుంజు చెప్పిన యుద్ధ సూత్రాలివి ఆ సూత్రాల్ని డ్రాగన్ పక్కాగా పాటిస్తోంది సామ్రాజ్య విస్తరణలో చైనా పాటించే పద్ధతి ఇదే కయ్యం పెట్టుకునే ముందు కయ్యాన్ని గెలవడానికి అవసరమైన సరంజామాను సిద్ధంగా పెట్టుకుంటుంది బలంగా రంగంలోకి దిగి యుద్ధానికి ముందే ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీస్తుంది టిబెట్ తైవాన్ హాంకాంగ్లను ఆక్రమించడానికి చైనా పనిన వ్యూహం కూడా ఇదే మన దేశంతోనూ ఇలాగే వ్యవహరించింది పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్రమణకు దిగి ఇప్పటికీ అక్కడి నుంచి కదలడానికి సస్యేమీరా అంటోంది పైగా లడాకును కబలించడానికి ట్రై చేసింది సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లను స్వాధీనం చేసుకోవాలని కుతంత్రాలు రచించింది తూర్పు లడాఖ్లో వేల మంది సైనికులు భారీగా యుద్ధ సామాగ్రిని మోహరించి మన దేశాన్ని భయపెట్టాలని చూసింది కానీ చైనా ఎత్తుగడలు ఈసారి పారలేదు సుంజు యుద్ధ రీతికి భారత ప్రభుత్వం చాణక్యుని యుద్ధతంత్రంతో ఘాటుగా జవాబిచ్చింది చాణక్యుడి రణతంత్రాన్ని ఆకలింపు చేసుకున్న మోడీ సర్కార్ ఎత్తుకు పై ఎత్తులు వేసి చైనా కుట్రను భగ్నం చేసింది దాంతో డ్రాగన్ ప్రభుత్వం ఉడికిపోతోంది నేరుగా ఏమీ చేయలేక పాకిస్తాన్ ఉసిగొలుపుతోంది జూన్ తొమ్మిదో తేదీన పాకిస్తాన్లో పెద్ద కలకలం చెలరేగింది కరాచీ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు భీతిల్లిపోయారు చాలా చోట్ల ప్రజలకు కంటి మీద కునికే కరువైంది జనం ఇంతలా భయపడ్డానికి సోషల్ మీడియా కారణం భారతదేశం పాకిస్తాన్పై దాడి చేయబోతోందంటూ పాక్లో జోరుగా ప్రచారం జరిగింది కరాచీపై దాడి చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధమైందంటూ మంగళవారం రాత్రంతా వార్తలొచ్చాయి రాజస్థాన్ సరిహద్దుల్లో భారత యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయని కరాచీ సమీపంలోకి చాలా విమానాలు వచ్చాయని ముకార్లు వ్యాపించాయి కరాచి ఎయిర్పోర్ట్ వద్ద తాను విమానాన్ని చూశానని ఓ వ్యక్తి వాట్సాప్లో పోస్ట్ చేశాడు అలాంటి పోస్టులు ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది బాలాకోట్ తరహాలో మరో దాడి జరగబోతోందంటూ నెటిజన్లు ఒకటే ఓదరగొట్టారు అలాంటిదేమీ జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఈ తతంగం వెనుక చైనా కుట్ర ఉందనే అనుమానాలు వస్తున్నాయి మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రజల్ని చైనా రెచ్చగొడుతోందని అనుమానిస్తున్నారు పాక్ ప్రజల్ని ఉసిగొల్పడం ద్వారా అక్కడి ప్రభుత్వం సైన్యంపై ఒత్తిడి పెంచాలి అన్నది చైనా వ్యూహంగా కనిపిస్తోంది ఈ కుట్రలో పాకిస్తాన్ కూడా భాగస్వామ్యమైంది ఇప్పుడు పాకిస్తాన్కు చైనానే దిక్కు డ్రాగన్ విసిరేసే ముష్టిపైనే పాకిస్తాన్ బతుకు ఆధారపడి ఉంది దాంతో చైనా చెప్పినట్టుగా పాక ఆడుతోంది ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి ఘోరంగా ఉంది ఓవైపు కరోనా విజృంభణ మరోవైపు దిగజారిన ఆర్థిక వ్యవస్థ ఇంకోవైపు ఆకలి చావులతో దేశం సతమతమవుతోంది పరిస్థితిని చక్కదిద్దడంలో ఇమ్రాన్ ఖాన్ ఘోరంగా విఫలమయ్యారు దాంతో సైన్యం మళ్లీ విజృంభిస్తోంది పాక్లో పరిపాలనపై ఆర్మీ ప్రభావం పెరుగుతోంది వైమానిక రంగం విద్యుత్ ఆరోగ్య రంగాల్లో సైనిక కమాండర్స్ దే రాజ్యం ఆ రంగాల్లో సైనిక జనరల్స్ చెప్పిందే వేదం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ దారుణంగా పడిపోవడంతో ఆయన దింపే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం పాక్లో మరోసారి సైనిక కుట్ర జరగబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి ఇమ్రాన్ ఖాన్ను దింపి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునే దిశగా సైన్యం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ఇదంతా చైనా కనుసన్నలోనే జరుగుతోందని అంటున్నారు సైన్యాన్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టి భారత్పైకి ఉసుగొల్పాలన్నది చైనా ప్లాన్గా తెలుస్తోంది పాకిస్తాన్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు ఆ దేశంతో మన దేశానికి దశాబ్దాలుగా వివాదాలున్నాయి బోర్డర్లో ఎప్పుడూ కాల్పులు జరుగుతూనే ఉంటాయి అందుకే దాయాది దేశాన్ని ఉసిగొల్పితే తన చేతికి మట్టి అంటదన్నది డ్రాగన్ సిద్ధాంతం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా కుట్రలు ఫలించటం చాలా కష్టం పొరపాటును గ్రహపాటును పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు దిగితే బాలాకోట్ను మించి దాడి చేయడానికి భారతదేశం ఎప్పుడో సిద్ధంగా ఉంది మొదటి తోట పాక్ వైపు నుంచి వస్తే చాలు ఇక్కడ నుంచి బాంబులే పడతాయి ఇప్పటికే పిఓకేను స్వాధీనం చేసుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యారు జస్ట్ పాకిస్తాన్ ఒక్క పిచ్చి పని చేస్తే చాలు పీఓకేను స్వాధీనం చేసుకోవడమే కాదు పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బపడ్డం ఖాయం